సార్ మళ్ళంతా ఒక్కడ ముందుకున్నారు దీనికి ఆకులు పెట్టి చనిపోతారు మన దారం కాటన్ దారం కడితే ఇంత గమ్మంటుంది నేను బాగా రాజకీయం ముచ్చుకోవడం గంగారెడ్డి వీడియో మంచిది మరి మొదలు పెట్టి సాగాలి ఏ వాడ కట్టుకుంటుంది నీళ్ళేనా వాటర్ విలాసలో పోయి నీళ్ళు రాయ పద పదం రే మా పిల్లలు సెక్రటరీ గారు ఇక్కడ గ్రామ కార్యదర్శి జరపూర్ ఒకసారి పెట్టుకోరు ఒక 10 సెకండ్లు గంటలు
గారికి వైఎస్ఆర్సీపీ గారికి ఎక్స్ పర్సన్ గారికి ముఖ్యమంత్రి మెంబర్ చైర్మన్ గారికి మాజీ తక్కలపల్లి గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈనాడు వరి ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ జయపాల్రెడ్డి గారికి, ఈరోజు మనం తక్కలపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించుకుంటున్నాం. ఇంతకుముందు అన్నట్టు గత ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రారంభమై ఈ ప్రభుత్వ హయాంలో వాటిని ఒకటికి నాలుగింతలు చేసుకొని ఇవాళ జగిత్యాల జిల్లాలో అన్ని రకాల ధాన్యం కొనుగోలు కేంద్రాలు చూస్తే 373 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ తక్కలపల్లి కూడా చేసుకుంది. ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రైతులు రాత్రిపూట ఇంత ఇంటికాడ వండే గొప్ప కార్యక్రమం 24 గంటల కరెంట్ అనేది. పొద్దున్నక కరెంట్ ఉండడం వల్ల నీళ్ళు కట్టుకొని పని చేసుకొని రాత్రి వచ్చి సుఖంగా నిద్రపోయే పరిస్థితి ఇవాళ ముఖ్యమంత్రి గారు తెచ్చింది. మరి అట్లనే ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంతకుముందే మాట్లాడినట్టు దాదాపు 100 కొనుగోలు కేంద్రాలు ఎక్కువ చేసుకున్నాం. ఎందుకంటే ఎన్నడూ ఊహించినంత పంట. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మనకు తెలిసి వ్యవసాయ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఎక్కువ ఒక 2 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినాయి. ఒక 2 సంవత్సరాల నుంచి ఎట్లయితే చెరువులు నింపుడు, ఇవన్నీ కరెంటు రావడం, సమయానికి ఎరువులు, సమయానికి ఇత్తనాలు, ఇవన్నీటితోటి 3.5 లక్షలకు పోయింది. ఈసారి వాస్తవానికి చాలా తగ్గిపోతుంది అనుకున్నాం మనం. మొదటి 10 రోజులు వర్షాలే లేవు. కానీ ఆ నీరు ఏదైతే చెరువులలో ఉందో, కరెంటు వచ్చిందో, ఆ బావులో పెట్టుకొని కొంతమంది ముందు వేయడం, ఆ తర్వాత ఆ దేవుడు కూడా కరుణించి వానలు బాగుపడు నీళ్ళొచ్చుడితోటి చాలా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేసినారు. అదేవిధంగా దిగుబడి కూడా వ్యవసాయ అధికారులు చెప్పేదాని ప్రకారం 6 లక్షల పైన మెట్రిక్ టన్నులు వస్తూ ఉంది. అది ఎన్నడూ కూడా చరిత్ర లేదు. అందుకని చెప్పే ప్రభుత్వం కూడా అన్ని విధాల సమాయత్తమై 1.40 కోట్ల మన సంచులు గన్ని బ్యాగ్స్ కోసం సంచుల కోసం ఆర్డర్ ఇచ్చిండ్రు. 1 కోటి ఆల్రెడీ వచ్చినాయి 1 కోటి సంచులు. వాస్తవానికి ధాన్య సేకరణ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. వేరే రాష్ట్రాలలో ఒక రైతు దగ్గర ఎకరానికి 15 క్వింటాల కంటే ఎక్కువ కొంటలేరు. వేరే రాష్ట్రాలు అసలు నేను ఇక్కడ రాజకీయం మాట్లాడుతున్నాను కానీ ఇక వేరే పార్టీ నాయకులకు వేరే ప్రభుత్వాలు ప్రాతినిధ్యం వహించాలకు అసలు మాట్లాడే నైతిక హక్కే లేదు ఇప్పుడు రైతుల గురించి. ఇక్కడ పక్క రాష్ట్రాల్లో అధికారంలో ఎవరున్నారో మీకు తెలుసు. ఎకరానికి 15 క్వింటాల కంటే ఎక్కువ కొంటలేదు. మన దగ్గర 40 క్వింటాలు వచ్చినాయని కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా వస్తానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైస్ మిల్లర్స్ని కూడా చాలా గట్టిగా నియంత్రిస్తూ ఉన్నారు. 700 లారీలు కంపల్సరీ కొనాలని చెప్పి వాళ్ళకి టార్గెట్ పెట్టడం జరిగింది. 700 లారీలు. మరి ఇవాళ మనకు జిల్లా అయింది. అంతకుముందు అధికారులు కావాలంటే కరీంనగర్లో ఎక్కడ ఉండేవాళ్ళు. మరి అలాంటిది ఇక్కడ ఉండి చాలా గొప్ప పర్యవేక్షణ చేస్తూ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యవసాయ అధికారులను కూడా ఈ పర్యవేక్షణలో భాగం చేశారు. అందుకే ఏఓ మేడం గారు కూడా ఇక్కడికి వచ్చారు. అంటే దీన్ని మోర్ స్ట్రెంగ్తన్ చేస్తా ఉన్నాం, బలోపేతం చేస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం రైతుల పట్ల ఎంత శ్రద్ధ పెడుతుంది అనేది అవన్నీ ఇది ఉదాహరణ. 36,000 అంటే ఈ విషయాన్ని మరి మనం చెప్పక తప్పదు ఇక్కడ. ఎందుకంటే దీంట్లో ప్రజలు ఒకసారి ఇబ్బంది పడుతున్నారు. మన అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం అంటే ఎవరు? మనమే. ఉదాహరణకు ఇలా ప్రతి గింజ మనం కొంటామన్నాం. రేపు అకాల వర్షం అవుతుంది, రైతులు లేకపోతే తడిసినా కొంటాం, నష్టం వచ్చేది ప్రభుత్వానికి వస్తే మనకు వచ్చినట్టు. కాబట్టి రైతుల సహకారం కూడా ఉండాలి. మరి అట్లనే అన్ని విధాల వివిధ వర్గాలలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయాలి బాధ్యతగా. ఓసారి ముఖ్యమంత్రి గారి
నువ్వు ఆర్టీసీ కార్మికులు పట్టించుకుంటున్నావు అని చెప్పి చాలా ఘోరంగా వాట్సాప్లో పెడతారు. కానీ అదే ముఖ్యమంత్రి గారు వాళ్ళ పట్ల అత్యంత ప్రేమ చూపెట్టి ఇంత గొప్పగా జీతాలు ఇచ్చిందని మర్చిపోవద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మరి ఆర్టీసీ కూడా మనదే, దాన్ని పరిరక్షించుకోవడానికే సారు పనిచేస్తుంది. పక్కనున్న మధ్యప్రదేశ్లో మూసేసుకున్నారు ఆర్టీసీ. ఈ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, వాళ్ళు పాలించే రాష్ట్రం మూసేసింది. ఇక్కడ విలీనం అని మాట్లాడుతున్నారు. మహారాష్ట్రలో 4 ముక్కలు చేసింది, తమిళనాడులో 10 గ్రూపులు చేసింది. దాన్ని వాళ్ళని విభజించి పాలిస్తాం. ఇంకా మనం మొత్తం ఒకటి నుంచి కలిసి మాట్లాడతాం. కాబట్టి ఈ విషయాన్ని, దీనికి సంబంధం లేకున్నా కానీ మన స్థానిక గ్రామాలలో నాయకులు కూడా ప్రజలు కూడా గుర్తించాలి. మార్క్ఫెడ్ విషయంలో తప్పకుండా నేను ఇప్పుడే మనం మీటింగ్ కాగానే మాట్లాడదామని చెప్పి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి పేరు పేరున రైతులకు, పెద్దలకు, నాయకులకు